ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఐవీఎఫ్ అంటే ఏంటి అసలు, దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అంటే వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టుగా చాలామంది వినుంటారు. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ, ఇన్ విట్రో అంటే బయట చేస్తున్న ప్రొసీజర్, ఇన్ వైవో అంటే బాడీలో అయ్యే ప్రొసీజర్. సో అది బయట జరుగుతుంది కాబట్టి దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అన్నట్టుగా అంటున్నాము. దీంట్లో ఏం చేస్తాము, ఫస్ట్ దీంట్లో ఏం చేస్తామంటే ఆడవారికి డేట్ అనేది వచ్చినప్పుడు రెండో రోజైనా కానీ ఆరల్స్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈ మూడు రోజుల్లో మనం ఒక బేసిక్ స్కాన్ అనేది వాళ్ళకి చేస్తాం. స్కాన్ చేసినప్పుడు అండాశయంలో అన్ని ఎగ్స్ అంటే ఫాలికల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, యూనిఫామ్గా ఉన్నాయా లేదా అనేది చూస్తాము. చూసిన తర్వాత వాళ్ళకి హార్మోనల్ ఇవాల్యుయేషన్ ఎలా ఉంది అనేది చూస్తాం. ఆల్రెడీ హార్మోనల్ ఇవాల్యుయేషన్ అయిపోయింది, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదంటే మళ్ళీ మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఇలా అన్నీ బాగున్నాయి అంటే రెండో రోజు నుంచి అనేది వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. అండ్ ఇంజెక్షన్స్ కంపల్సరీగా సెకండ్ డేనే స్టార్ట్ చేసుకోవాలా, ఆరల్స్ ఫస్ట్ డే అన్నా లేకపోతే ఫోర్త్ ఫిఫ్త్ డే అన్నా స్టార్ట్ చేసుకోవచ్చా అనేది చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. మనము ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నా కానీ ఇంజెక్షన్స్ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి, బట్ లేట్గా స్టార్ట్ చేస్తే మాత్రము రిజల్ట్ అనేది అంత ప్రాపర్గా రాకపోవచ్చు. ఎందుకు అంటే, అంటే ఈవెన్ లైక్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే స్టార్ట్ చేయొచ్చా అంటే అప్పుడు మళ్ళీ మన ఆన్సర్ ఏముంటుంది అంటే మళ్ళీ స్కాన్ అనేది చేసుకోవాలి. స్కాన్ చేసుకొని ఫాలికల్స్ అన్నీ మీకు అప్పటికీ యూనిఫామ్గానే ఉన్నాయంటే ఈవెన్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే అయినా కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే మీకు ఫాలికల్స్ యూనిఫామ్గా లేవు, ఒక ఫాలికల్ ఆల్రెడీ పెద్దగా అయిపోయింది, 10 mm, 11 mm ఆ సైజ్కి వచ్చేసింది, వేరేవన్నీ 5-6 mm ఉన్నాయి అంటే మాత్రము అప్పుడు ఆ స్టేజ్లో స్టార్ట్ చేయడము అనేది అంత ఐడియల్ కాదు. ఎందుకంటే మనకి పెరగడము అనేది యూనిఫామిటీ అనేది ప్రాపర్గా రాదనమాట. సో ఇలా ఆ రీజన్ వల్లనే మనకు ఎంత ఎర్లీగా ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే అంత బెటర్. తర్వాత ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి మధ్యలో స్కాన్స్ అనేది చేస్తుంటాం. స్కాన్స్ చేస్తున్న రీజన్ ఎందుకు అంటే ఈ ఫాలికల్స్ అన్నీ ఏ విధంగా పెరుగుతున్నాయి, అంటే మనం ఇచ్చిన డోసు వీళ్ళ బాడీకి సరిపోయిందా లేదా అనేది చూసుకొని, ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూసుకొని డోస్ మోడిఫికేషన్ అనేది చేసుకోవడానికి స్కాన్స్ అనేది చేస్తాము. అలా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ ఒక్కొక్కరికి 8 డేసే సరిపోతుండొచ్చు, ఇంకొకరికి 10 డేస్, ఇంకొకరికి ఈవెన్ 2 వీక్స్ కూడా పట్టొచ్చు. అంటే వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి ఎన్ని ఇంజెక్షన్స్ పడతాయి అనేది మనకు స్కాన్స్ ద్వారా తెలుస్తుంది. అలా ఎప్పుడైతే ఫాలికల్స్ అనేవి యాడిక్వేట్గా గ్రోత్ అనేది వచ్చాయో, ఆ గ్రోత్ అనేది వచ్చిన తర్వాత అవి మెచ్యూర్ అవ్వడానికి అన్నట్టుగా ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఈ ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 34-36 hours తర్వాత ఎగ్ పికప్ అనేది ప్లాన్ చేయాలి, ఓవమ్ పికప్ అనేది. ఈ పికప్ అనేది జనరల్గా షార్ట్ ఎనెస్థీషియాలోనే చేస్తాము, షార్ట్ జీఏ అన్నట్టుగా. ఆ ఎనెస్థీషియాలో మీకు పెయిన్ అనేది ఏమీ తెలియదండి. అండ్ ఏ విధంగా చేస్తామంటే, ఇప్పుడు ఇంటర్నల్ స్కాన్ ఆల్మోస్ట్ ఫర్టిలిటీకి వస్తున్న పేషెంట్స్ అందరూ చేయించుకునే ఉంటారు. ఆ ఇంటర్నల్ స్కాన్ లాగే ఉంటుంది, ఆ ఇంటర్నల్ స్కాన్కి ఒక నీడిల్ అనేది అటాచ్ అయి ఉంటుంది, దాని ద్వారా ఎగ్స్ అనేవి బయటికి తీసుకుంటాం. సో పొట్ట పైన ఎటువంటి స్కార్ అలాంటివి ఏవి ఉండవు, ఆ విధంగా ఎగ్స్ అనేవి పిక్ చేస్తాం. ఈ మధ్యలోనే ఆల్మోస్ట్ వాళ్ళ హస్బెండ్ది ఆల్రెడీ ఒక శాంపుల్ అనేది తీసుకొని ఉంటాం, తర్వాత మళ్ళీ ఎగ్ పికప్ రోజు కూడా శాంపుల్ అనేది తీసుకుంటాం. అన్నిట్లో ఏదైతే బెస్ట్ శాంపుల్ ఉందో దాంట్లో నుంచి బెస్ట్ స్పర్మ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత, కేవలం ఐవీఎఫ్ అంటే స్పర్మ్స్ ఎగ్స్ అనేవి తీసుకొని ఒక మీడియాలో వదిలిపెట్టాలి, ఆ స్పర్మే వెళ్ళి ఎగ్తోని కలవాలి, అంటే ఫర్టిలైజేషన్ అనేది జరగాలి. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇంకొకటి ఇక్సి అనే ప్రొసీజర్. సో ఐవీఎఫ్కి ఇక్సికి అనేది డిఫరెన్స్ ఏంటి, ఐవీఎఫ్లో మనం ఈ విధంగా వదిలేస్తున్నాము, ఇక్సి అంటే ఏం చేస్తాము, మనమే మాన్యువల్గా స్పర్మ్ని అనేది సెలెక్ట్ చేసుకొని ఎగ్ లోపలికి అనేది ఇంజెక్ట్ చేస్తామన్నమాట, అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే దీనికి అడ్వాంటేజ్ ఏమంటారు అంటే, ఇప్పుడు ఐవీఎఫ్లో కొన్నిసార్లు స్పర్మ్ అనేది ఎగ్తోని ఫర్టిలైజ్ అవ్వలేకపోవచ్చు, అదే మనం ఇక్కడ ఇక్సీలో ఆ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది ప్రివెంట్ చేస్తున్నాం. ఈవెన్తో
కొన్నిసార్లు మనము ఇక్సీ చేసిన తర్వాత కూడా స్పర్మ్ ఎగ్ అనేది కలిసిన తర్వాత డివిజన్స్ అనేవి కాకపోవచ్చు. అక్కడ కూడా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ జరగవచ్చు, బట్ మనము ఫిజికల్గా అనేది అది అవాయిడ్ చేస్తున్నాము. కొన్నిసార్లు మోటిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంది అన్నప్పుడు స్పర్మ్ అనేది వెళ్ళట్లేదన్నా కానీ, ఒకవేళ ఎగ్షెల్ అనేది చాలా హార్డ్గా ఉంది, స్పర్మ్ పెనిట్రేట్ చేయలేకపోతుంది అన్నా కానీ, అలాంటి కేసెస్లో అనేది మనము ఇక్సీ అనేది అడ్వైజ్ అనేది చేస్తాము. సో ఈ బేసిక్ అనేది డిఫరెన్స్ అన్నమాట. ఇది అయిన తర్వాత అరౌండ్ 3 to 5 డేస్లో ఎంబ్రియోస్ అనేవి రెడీ అవుతాయి. అండ్ ఈ ఎంబ్రియోస్ అనేవి రెడీ అయిన తర్వాత మళ్ళీ మనము పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే ఆ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేయాలా అన్న డెసిషన్ అనేది తీసుకుంటాం. సో ఈ డెసిషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, అదనేది 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే గర్భసంచిలో లేయర్ థిక్నెస్ అనేది ఒకటి ఎలా ఉంది, ఎండోమెట్రియం బాగుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్, అది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత వచ్చేసి వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఒకవేళ హార్మోన్స్ అనేవి చాలా ఎలివేటెడ్గా ఉన్నాయంటే ట్రాన్స్ఫర్ అనేది మనం చేయకపోవడమే మంచిది. ట్రాన్స్ఫర్ చేయకుండా ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసేస్తాం. ఒకవేళ హార్మోన్స్ అంత ఎలివేటెడ్గా లేవు, నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి అంటే మాత్రము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఇలా మనం ట్రాన్స్ఫర్ అన్న చేయొచ్చు. లేదు, వాళ్ళకి హార్మోన్స్ అంత ఇదిగా లేవు, ఎండోమెట్రియం కూడా అంత బాగాలేదంటే ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసేసి మళ్ళీ వాళ్ళకి వచ్చే నెల ఎప్పుడైతే డేట్ అనేది వస్తుందో ఆ డేట్ వచ్చిన తర్వాత లేయర్ ప్రిపరేషన్ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. అండ్ ట్రాన్స్ఫర్ విషయానికి వచ్చేస్తే యూజువల్లీ మనం చేసే ట్రాన్స్ఫర్స్ డే 3 అన్న డే 5 ట్రాన్స్ఫర్స్ అన్నా ఉంటాయి. డే 3 ట్రాన్స్ఫర్ అంటే 3వ రోజు ఎంబ్రియో, డే 5 ట్రాన్స్ఫర్ అంటే 5వ రోజు బ్లాస్టోసిస్ట్. దీంట్లో బెస్ట్ ట్రాన్స్ఫర్ ఏదంటారు అంటే డెఫినెట్లీ బ్లాస్టోసిస్ట్. ఎందుకంటే మనం బయటనే ఆ ఎంబ్రియోన్ అనేది ఇంకా మనం కల్చర్కి పెట్టి అది ముందుకు వెళ్తుందా లేదా అనేది చూస్తున్నాము. అది 5వ రోజు వరకు వెళ్ళింది అంటే గర్భసంచిలో కూడా అది అతుక్కొని ముందుకు వెళ్ళే అవకాశము అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వెన్ కంపేర్డ్ టు డే 3 ఎంబ్రియో. అందుకే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అనేవి బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్. అందులో కూడా గ్రేడింగ్ అనేది ఉంటుంది. అంటే బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిపోయింది అనగానే ఆ ఎంబ్రియో అనేది ఎక్సలెంట్గా ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. దాంట్లో కూడా మనకి మైక్రోస్కోపిక్ ఫీచర్స్, అది అసలు ఎలా ఉంది, దాని గ్రేడింగ్ ఎలా ఉంది అనేది చూస్తాం. ఎప్పుడైనా కానీ ఎంబ్రియో సైడ్ నుంచి 5వ రోజు ఎంబ్రియో అయినా కానీ దాని క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది అంటేనే దానికి అతుక్కునే శాతం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే 5వ రోజు వరకు వచ్చింది కదా ఈ ఎంబ్రియో అనేది అతుక్కోదా అంటే దాని క్వాలిటీ పరంగా అన్నీ బాగున్నాయంటేనే అప్పుడు అతుక్కునే అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనకి ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుందండి. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే పేషెంట్స్కి ఉండేది, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకున్నామంటే ఎంత టైం పడుతుంది మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి అనేది. జనరల్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు, ఎండోమెట్రియంలో ఏం సమస్య లేదు, ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేవు అంటే 2 to 3 మంత్స్లో ఫినిష్ అనేది అవుతుంది. ఇంకొందరు పేషెంట్స్కి మాత్రము ఒకవేళ ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఆ ఎండోమెట్రియం కరెక్షన్ అనేది అన్నీ అయ్యే వరకు కొన్నిసార్లు 6 మంత్స్ to 1 ఇయర్ అనేది కూడా పట్టే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే అలాంటి పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా చాలా తక్కువ అనేది ఉంటుందండి. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి మాత్రము 2 to 3 నెలల్లో ప్రొసీజర్ అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం సక్సెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఈ సక్సెస్ అనేది రావడానికి మెయిన్గా మనకి 2 చూసుకోవాలి. ఒకటి వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో అండ్ ఇంకొకటి బెస్ట్ ఎండోమెట్రియం. ఈ 2 బాగున్నాయంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రెగ్నెన్సీస్ అనేవి కూడా పాజిటివ్ వస్తాయండి. థ్యాంక్ యూ.